ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఓటర్ను గుర్తించే అధికారి అతని యొక్క సీరియల్ నెంబర్ పేరు ఎదురుగా ఇప్పటికే ఓటు నమోదు కాబట్టినట్లు గుర్తించినప్పుడు అతనికి ఈవీఎం ద్వారా ఓటు ఇవ్వకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అతని యొక్క ఐడెంటిటీని చూసి సంతృప్తి చెందిన మీదట అతనికి బ్యాలెట్ పత్రం మంజూరు చేస్తూ మామూలు పద్ధతిలో ఓటు వేయమని తెలియజేస్తారు. ఈ బ్యాలెట్ పేపర్ మీద టెండర్ బ్యాలెట్ పేపర్ అని రాసి ఉంటుంది. ఫారం 17B కాలం నంబర్ 5లో ఈ టెండర్ బ్యాలెట్ పేపర్ ఎవరికి ఇస్తున్నారో ఆ వ్యక్తితోటి సంతకం తీసుకుని సిరాతో కూడిన బాణం క్రాస్ సీల్ను కూడా అందజేస్తారు. సార్, మీ పేరు? మాధవ్. మీ ఇంటి పేరు? మేకల. మీ నాన్నగారి పేరు? లోకేశ్వరరావు. మేకల మాధవ్, ఓటర్ సీరియల్ నెంబర్ 337. మీ ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి. అదేంటండి, నా ఓటు ఎవరు వేస్తేలాగా? నా ఓటు నాకు కావాలి. మీ ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి. సార్, పీఓ గారు, ఇతను ఓటు ఆల్రెడీ పోలైపోయిందండి, ఒకసారి ఇతను పరిశీలించండి. సార్, నా ఓటు ఎవరో వేస్తారంటున్నారు సార్. సారీ అండి, మీ ఓటు పొరపాటున మీ బదులు ఇంకొకరికి ఇంత గతంలోనే ఇచ్చివేయటం జరిగింది. మీ ఓటు హక్కును నిరాకరించం మేము. టెండర్ బ్యాలెట్ విధానం ద్వారా మీరు ఓటు వేసుకోవచ్చు. మాన్యువల్ విధానంలో మీకు నేను టెండర్ బ్యాలెట్ పేపర్ రిలీజ్ చేస్తాను. నేను చూపెడతాను రిజిస్టర్లో కాలం నెంబర్ 5 ఎదుకుండా మీరు సంతకం చేయండి. ఈ టెండర్ బ్యాలెట్ని తీసుకుని నేను ఏ విధంగా మడతపెట్టానో అదే విధంగా తిరిగి మళ్ళీ మడతపెట్టి ఇవ్వండి. ఈ ఆరో క్రాస్ మార్క్ తోటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన అభ్యర్థి ఎదురుకుండా ఓటు వేయండి. మొదటగా చూపు ఎడమ చేతి చూపుడు వేలపై సీరో మార్క్ చేసుకోండి. ఓపీఓ గారు, ఇతని వివరాలను మీరు 17A రిజిస్టర్ రాసుకోవాల్సిన అవసరం లేదు.